వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ నేను ఊహా సంతోష్ టాపిక్ లోకి వెళ్దాం ప్రస్తుతం దేశమంతా అగ్నిపద్ అంశంపైనే చర్చ జరుగుతుంది ఆర్మీ నియామకాల్లో నూతన విధానాన్ని అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న విషయం తెలిసిందే ఈ విధానానికి కొంతమంది మద్దతు తెలుపుతూ ఉండగా మరికొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు ఇక ఈ నేపథ్యంలో తాజాగా దేశవ్యాప్తంగా భారత్ బంద్ కూడా నిర్వహిస్తున్నారు ఇదిలా ఉంటే అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో హింసాత్మక ఘటనలు జరిగాయి ఈ అల్లర్లకు ప్రధాన కారణం వాట్సాప్ అని వాదనలు వినిపించాయి నర్సరావుపేటకు చెందిన సుబ్బారావు అనే ఇన్స్టిట్యూట్ యజమాని హకీంపేట్ ఆర్మీ సోల్జర్స్ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి నిరుద్యోగులను నిరసనలో పాల్గొన్నట్టు ప్రేరేపించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది ఇక ఈ నేపథ్యంలో ఇలాంటి వాట్సాప్ గ్రూపులపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం ఇక ఇందులో భాగంగా తాజాగా కొన్ని వాట్సాప్ గ్రూపులను నిషేధించింది అగ్నిపద్ వ్యతిరేక అల్లర్లకు ప్రధాన ఆయుధంగా అనుమానిస్తున్న ముప్పై ఐదు వాట్సాప్ గ్రూపులపై నిషేధం విధించారు అలాగే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం హింసను ప్రేరేపించడంలో పాల్గొన్న వ్యక్తులను ప్రభుత్వం గుర్తించే పనిలో పడింది ఇప్పటికే పది మందిని అదుపులోకి తీసుకున్నారు ఇక ఇదిలా ఉంటే రక్షణ దళాల కోసం కేంద్రం ప్రవేశపెట్టి కొత్త స్వల్పకాలిక రిక్రూట్మెంట్ పాలసీ అగ్నిపథ్పై సోమవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రభుత్వ రైల్వే పోలీసులు అలర్ట్ ప్రకటించారు ఎక్కడ అల్లర్లు చెలరేగినా కఠినంగా వ్యవహరించాలని సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారులు అన్ని యూనిట్లకు అంతర్గత కమ్యూనికేషన్ ప్రకటనను విడుదల చేశారు భారతీయ శిక్షా స్మృతిలోని కఠినమైన సెక్షన్ల కింద అల్లర్లకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలన్నారు మొబైల్ ఫోన్లు వీడియో రికార్డింగ్ పరికరాలు అలాగే సీసీటీవీల ద్వారా అల్లర్లు జరిగితే దానికి సంబంధించి డిజిటల్ సాక్ష్యాలను సేకరించాలని పోలీసులకు సూచించారు వీడియో సాక్ష్యాధారాల ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకుంటారు పరిస్థితి అదుపు తప్పితే పోలీస్ అధికారులు సరైన రక్షణ కవచాలు ధరించాలని ముందుండి వారిని అదుపు చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరారు బీహార్లోని ఇరవై జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి ఈ జిల్లాల్లో కైమూర్ భోజ్పూర్ ఔరంగాబాద్ రోహతాస్ బక్సర్ నవాడా పశ్చిమ చంపారన్ తూర్పు చంపారన్ సమస్తీపూర్ లఖిసరాయ్ బెగుసరాయ్ వైశాలి సరణ్ ముజఫరాపూర్ దర్భంగా గయా మధుబని జహానాబాద్ ఖగారియా షేక్పురా కూడా ఉన్నాయి భారత్ బంద్ పిలుపు నేపథ్యంలో పంజాబ్లో కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు పంజాబ్లోని అన్ని సైనిక సంస్థలు అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వాటి చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేశారు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని పంజాబ్ పోలీస్ ఏడీజీపీ కోరారు అంతేకాదు అల్లర్లలో ఎలాంటి హాని కలగకుండా రక్షించేందుకు ఆర్మీ అధికారులతో సన్నిహిత సమన్వయాన్ని కొనసాగించాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కూడా కోరారు